இப்போ நீங்கள் நினைக்கிற அந்த ஹார்ன் வந்து வேறு எதுவுமே கிடையாது. మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగితే వాడే నీకు సారీ చెప్పేవాడు. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత ఇంటికొస్తే ఇలా బాధ పెడతావా? వాడి గురించి నీకంతా తెలుసు కదా, ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం లేదమ్మా, మనసు ఎందుకో చిరాగ్గా ఉంది. చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల నీకు అలా ఉందనుకుంటా. దేవుడు నీకంతా మంచి చేస్తాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు వెళ్ళి శ్రీను తీసుకురా. నువ్వే వాడిని అర్థం చేసుకోపోతే ఎలా చెప్పు? వెళ్ళు. సరే అమ్మా. పార్వతి, పార్వతి, పార్వతి! ఏంటండి? ఏంటి అలా ఉన్నావు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నా ఆలోచన గాయత్రి గురించేనండి. ఇప్పుడు గాయత్రికి ఏమైంది? శీను వచ్చాడు, ఎంగేజ్మెంట్ అనుకున్నాం, త్వరలోనే పెళ్లి కూడా చేసేస్తాం. తనకున్న సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోయాయి, ఇంకా దేని గురించి టెన్షను? ఇంకా ఒక సమస్య అలాగే ఉందండి. సమస్య ఏంటది? రిషి. అదేంటి, రిషి వెళ్ళిపోయాడుగా. లేదండి, మీకు ఈ విషయం తెలిస్తే టెన్షన్ పడిపోతారని చెప్పకుండా దాచాను. ఇప్పుడు తప్పక చెప్తున్నాను. రిషి మన ఎదురిల్లు కొనుక్కున్నాడు, తను అక్కడే ఉంటున్నాడు.